డాక్టర్ గారు నా వయసు 42 సంవత్సరాలు నేను గత కొంతకాలంగా డిస్పెప్సియా అనే సమస్యతో బాధపడుతున్నాను మందులు కూడా వాడుతున్నాను కానీ ఎటువంటి ఫలితమూ లేదు ఈ సమస్యకి ఎటువంటి ఆధునిక చికిత్స అందుబాటులో ఉంది తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం అసిడిటీ గ్యాస్ మంట పొట్ట ఉబ్బిపోవడము ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడము ఇవన్నీ సింప్టమ్స్ ని కలిసి ఒక కామన్ టర్మినాలజీ అనేది డిస్పెప్సియా డిస్పెప్సియా పేషెంట్స్ కి చాలా వేరే రకాలుగా బాధపడతారు ఒక పేషెంట్ కి డిస్పెప్సియా ఉందంటే తనకు వేరే కారణాలు కూడా ఉండొచ్చు సో మీకు డిస్పెప్సియా ఉంది అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేశారు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది అండ్ దాని వలన మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమను వస్తున్నాయా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే కంగారు పడాల్సిన విషయాలు ఏమను ఉన్నాయా ఆకలి తక్కువ ఉండడము వెయిట్ తగ్గిపోవడము వామిటింగ్స్ అవడము మింగడానికి ఇబ్బంది ఉండడము ఇవన్నీ ఉన్నాయంటే ఇమిడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అవసరం ఇవన్నీ ఏం లేవు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాము పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నారంటే మెడిసిన్స్ వాడాలి మెడిసిన్స్ వాడి కూడా రిలీఫ్ లేదంటే లేటెస్ట్ గా చూడాల్సింది హై డెఫినేషన్ ఎండోస్కోపీ ఉంటుంది అందులో మనకు ప్రాబ్లం తెలుస్తుంది అలాగే ఎండోస్కోపీలో ప్రాబ్లం లేనప్పుడు ఈసోఫేజియల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈసోఫేజియల్ మోటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా గ్యాస్ట్రిక్ మోటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటికి మానోమెట్రీ స్టడీస్ ఉంటాయి ఈ స్టడీస్తో మనము డిస్పెప్సియాకి వేరే కారణాలు ఉన్నాయా చూడడానికి అవసరం ఉంటుంది అలాగే హైడ్రోజన్ బ్రెడ్ టెస్టింగ్ అనే టెస్టులు ఉంటాయి ఇవి టెస్టుల్లో పొట్ట ఉబ్బడము కానీ రికరెంట్గా మోషన్స్ అవ్వడము అవన్నీ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి ఇవి లేటెస్ట్ టెక్నాలజీస్ దీంతో మీకు ఉన్న డిస్పెప్సియా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అండ్ దానికి మనం ఏం చేయొచ్చు అనేది తెలుస్తుంది